కులం మతం అన్ని రాజకీయాలే. ఇప్పుడు ఏపీలో పోలీసుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి సమయంలో ఒక పోలీసు అధికారిని వైసీపీ నేతలు కొట్టారని, కింద పడేశారని, చేయి చేసుకున్నారని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాజకీయం ఇప్పుడు దీని చుట్టే తిరుగుతుంది. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆ పార్టీ ఆశాకిరణం నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. టీడీపీ నేతలు వరుస బట్టి ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. తన్నులు తిని వైకాపా వాళ్లతో మసాజ్ చేయించుకున్నా అని చెప్పడానికి సిగ్గులేదా? ట్విట్టర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటూ సూచించారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారంటూ ఆరోపించారు. వైకాపా గూండాల నుంచి సాటి పోలీసులను కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా కళ్ళకి గంతలు కట్టుకొని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తున్నారంటూ ట్విట్టర్లో మండిపడ్డారు. ఇక పోలీసులు గాయపడ్డారని మీరే అంటున్నారు, మరి ఎవరి దాడిలో పోలీసులు గాయపడ్డారు? ఆయనకి ఆయనే గాయపరుచుకున్నారా అని అడిగారు. ఈ వీడియోలు ఎందుకు బయట పెట్టలేదు? బాడీ వామ్ కెమెరాల వీడియోలను ఎందుకు మాయమయ్యాయి? గాయపడిన పోలీసులకి అపాయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డికి అపాయింట్మెంట్ పోయడం బాధాకరమంటూ ట్విట్టర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ పోలీస్ శాఖ నిద్రపోతుందా అని ట్విట్టర్లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బొంగులో పోలీసులు అంటే స్పందించని పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతిపక్ష నేతల ట్విట్టర్లకు స్పందించడం వింతగా ఉందని అన్నారు. వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ కొజ్జా పోలీస్ అంటూ కనీసం ఫ్యాక్ట్ చెక్ లేదని, జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి దానికి తల ఆడించి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోండి అని సూచించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం గౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటే తిరిగి రాదని ట్విట్టర్లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. స్వప్న, ఈ యొక్క ఈరోజు వైసీపీ తరఫున కార్యక్రమం ఉందో అది అనేక మనుషులు తిరుగుతుంది. ముందుగా వైసీపీ అసలు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్దేశంతో ప్రారంభించింది, ఎందుకంటే విశాఖలోని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమాన్ని విద్యా నిర్మల ఆవిడ ముఖ్యమంత్రి నిర్ణయానికి సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా చేయాలని చెప్పి ముందుగా తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎంబీపీ కాలనీ టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఇసుకతోట జంక్షన్ వరకు చేయాలని ముందుగా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది.
అయితే అనుకోని విధంగా ఈ యొక్క కార్యక్రమం అంటే దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వెళ్లాల్సింది. అనుకోని విధంగా ఈ మధ్యలోనే టీడీపీ కార్యాలయం కూడా ఉంది, అదే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయం ఉంది. ఊహించిన విధంగా పోలీసులు కూడా ఊహించిన విధంగా వాళ్ళు ఒకేసారి ఆ కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేయండి. అయితే ముందుగా పసిగట్టిన పోలీసులు ఆ టీడీపీ కార్యాలయం వరకు వెళ్లకుండా కూడా పూర్తిగా బారికేడ్లు రోపులు కూడా వేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అంతా కూడా పూర్తిగా కూడా వాళ్ళ ఆందోళనకాన్ని అంతా కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఎవరైతే ఆడిలో పోలీస్ స్టేషన్ ఎమాన్యుయల్ ఉన్నారో ఆయన ఈ ఆందోళనకాలు వెనక లాగుతున్న సమయంలో వెనక చూస్తున్న ఆటో తగులుకొని ఆయన కింద పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు వాళ్ళే పైకి లేపి అతనికి పూర్తిగా కూడా సఫలు కూడా చేశారు. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విధంగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని అంటే ఈ వైసీపీ వాళ్ళు పోలీసులకి సపర్యలు చేస్తున్నారు, మసాజులు చేస్తున్నారు అనే విధంగా ఒక విధంగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఒక వివాదానికి తెరలేపారు. ఇందులో భాగంగానే ఈ రోజు విశాఖలోని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం అంటే సీఐపై వీళ్ళు వైసీపీ వాళ్ళు దాడి చేశారని ఇలా వివిధ రకాలుగా వాళ్ళ ఒక ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం తలపెట్టిన ఉద్దేశం వేరు, అక్కడ జరిగిన కార్యక్రమం వేరు. ప్రాంతీయంగా వీళ్ళు ఒక ముఖ్యమంత్రి నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని స్వాగతిస్తూ ఏడాది పూర్తయిన సందర్భంగా ర్యాలీ చేస్తున్న భాగంగా ర్యాలీ చేయకుండా ఒక్కసారిగా టీడీపీ కార్యాలయానికి వెళ్లడంతో ఈ కార్యక్రమం అంతా ఈ విధంగా గందరగోళంగా మారింది. ఇదంతా సుమారుగా ఒక గంట సేపు అక్కడ ఒక హై డ్రామా నడిచిందనేసి మనం చెప్పాల్సి ఉన్నాం. సంఘటనలో ఇక్కడ బందోబస్తు చేయడానికి ఏంది మా సబ్ డివిజన్ పరిధిలో జరుగుతుంది కాబట్టి బందోబస్తు చేయడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి ధర్నాలో యాక్టివ్ గా ఉన్నటువంటి పర్సన్స్ ని మేము టార్గెట్ చేసి వాళ్ళని అక్కడ నుంచి వెనక్కి లాగుతాం. లాగే క్రమంలో పర్సన్ ని పట్టుకుని వెనక్కి లాగే క్రమంలో ఒక ఆటో బ్యాక్ సైడ్ నుంచి ఆటో వచ్చింది. ఆటో వస్తున్న విషయం మాకు తెలియదు. దానివల్ల మేము బ్యాక్ లాగినప్పుడు ఆటో తగిలి కింద పడిపోవడం జరిగింది. వెంటనే ఈ అక్కడే ఉన్నటువంటి ఆ గ్రూప్ లో ఉన్నట్టు గుంపులో ఉన్నటువంటి ఒక రమేష్ స్వామి నన్ను వెంటనే ఇమీడియట్ గా చేపెట్టి మీదకు లేపి వెంటనే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చిందని రబ్ చేయడం జరిగింది. ఈ రబ్ చేస్తున్నటువంటి ఫోటోని తీసుకొని అనవసరంగా ఆయన పోలీసు మీద దాడి చేశారనేటువంటి బ్యాడ్ కాన్సెప్ట్ తో ప్రచారం జరుగుతుంది ఈ సోషల్ మీడియాలో. దయచేసి మేము అక్కడే ఉన్నాం, ప్రజెంట్ లోనే ఉన్నాం. ఏం జరిగిందనే వాస్తవాలు అక్కడ ఉన్న మీడియా వారికి తెలుసు, అందరికీ తెలుసు. విశాఖపట్నం అనేది చాలా పీస్ఫుల్ సిటీ, ఇక్కడ పనిచేయడమే అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి ఇటువంటి మంచి సిటీలో ఇటువంటి బ్యాడ్ ప్రచారం చేయడం వలన పోలీస్ మనోస్థైర్యం దెబ్బతింటుంది, తప్పుడు ప్రచారాలు బయటికి వెళ్తాయి. అలాగే పోలీసు మీద ఏ ఒక్కరు తప్పు చేసినా ఇమీడియట్గా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకడం. దయచేసి మీకు ఇప్పుడు ఆడియో అండ్ వీడియో మీకు చూపించడం కూడా జరుగుతుంది, కొంచెం ప్లే చేయండి. ఫస్ట్ పెట్టండి, ఫస్ట్ది వీడియో కాదు, అది బ్యాడ్గా ట్విట్ చేశారు. పోలీసు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, రక్షణ లేదని. అది నాకు రబ్ చేస్తుండేటప్పుడు తీసినటువంటి ఫోటో, అది దాడి కాదు. ఏం జరిగింది అన్నది చూడండి, ఇద్దరం బ్యాగ్ అతను వెనక లాగుతుండేటప్పుడు ఆటో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆటోకి వెనక తగిలి తూలి కింద పడిపోయి ఇద్దరును, ఇద్దరు పడిపోయిన తర్వాత కింద పడిపోయినట్టు నెక్స్ట్ ఫోటో కింద పడిపోయినా చూడండి ఒకసారి, కింద పడిపోయిన తర్వాత ఆ గ్రూప్ లో ఇంకో నెక్స్ట్ ఫోటో నన్ను పైకి లేపారు, లేపి నెక్స్ట్ ఇక్కడ రబ్ చేశారు. ఇక్కడ ఈ పార్ట్ లో ఈ ఐరన్ పార్ట్ తగిలింది ఆటోది, ఈ వెనకదల ఆ రబ్ చేసిన దాన్ని దాడి అని చెప్పేసి బ్యాడ్గా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. నెక్స్ట్ ఫోటో చెయ్యి, ఇది రెండు కూడా చిన్న స్వెల్లింగ్ ఉండడం వల్ల సపోర్ట్ చేస్తున్నాను, కొంచెం అక్కడ నుంచి కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అన్నీ ఇమీడియట్గా మా ఏసీపీ సార్ తర్వాత మా ఏసీపీ గారు కూడా ఇమీడియట్గా అది రబ్ చేయడం జరిగింది స్వెల్లింగ్ని.
ఇది సదరు అధికారి మాట. రాజకీయం ఉంటే మీరు మీరు చూసుకోండి, మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అని వారు సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమలాంటి ఉద్యోగులకు ఇలాంటి అపవాదులు రావడం సహజమే అని అన్నారు. మరి మన రాజకీయ నేతలు ఊరుకుంటారా? ఇది ఇవాల్టి స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.